హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై బీబీసీ విషం కక్కుతూ ఇండియా ద మోదీ క్వశ్చన్ అనే పేరు మీద ఒక డాక్యుమెంటరీని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది బీబీసీ ఏకపక్షంగా నరేంద్ర మోడీ గారి మీద విషం కక్కుతూ భారత ప్రధాని యొక్క శాంక్టిటీని దెబ్బతీయడం కోసం బీబీసీ వాళ్లు అబద్దాలు అసత్యాలు ప్రసారం చేస్తూ ప్రచారం చేస్తూ వస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఆ లింకులు ఉన్నా సరే వాటిని బ్లాక్ చేయాలి అని యూట్యూబ్కు అలాగే ట్విట్టర్కు ఆదేశాలు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ బ్లాక్ చేయడము ట్విట్టర్ బ్లాక్ చేయడం అంతా కూడా మనం గమనించవచ్చు అయినా సరే సోషల్ మీడియాలో ఆ లింకులు అక్కడక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నాయి రెండు వేల రెండు నాటి గుజరాత్ అల్లర్ల వెనక అప్పటి సీఎంగా ఉన్న నరేంద్ర మోడీయే ఉన్నట్టుగా ఆ డాక్యుమెంటరీ స్పష్టంగా చూపిస్తోంది అంటే అండి చూడండి ఇది డైరెక్ట్గా భారతదేశం మీద యుద్ధం చేయడమే నా ఉద్దేశంలో అదేంటండి అంటారా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారండి లేదు మన భారతదేశం పైన ఎర్రచక్క దేశం కాడు ఉన్నాడు బార్డర్ దాటి లోపలికొచ్చి భారతదేశం మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనుకోండి దాని అర్థం ఏంటో తెలుసా భారతదేశం యొక్క సార్వభౌమత్వం మీద యుద్ధం చేయడము అంటారు సావరెనిటీ ఆఫ్ ఇండియా అనే పదం గుర్తుపెట్టుకోండి దాని మీద యుద్ధం చేయడమే ఇప్పుడు కసబ్ గాడ్ అని ఒకడు వచ్చాడు కొంతమందిని వేసుకొని ముంబైలో రోడ్ల మీద మన మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్ళారు మూడు రోజుల పాటు ముంబై నగరాన్ని తమ చేతుల్లో పెట్టుకొని గడగడ వణికించడానికి ప్రయత్నం చేశారు యుద్ధం ఎవరి మీద చేశారని మీరు అనుకుంటున్నారు రోడ్ల మీద వెళ్ళే వాళ్ళ మీద చేశారనుకుంటున్నారా ఒక మతం మీద యుద్ధం చేయడానికి వచ్చారనుకుంటున్నారా కాదండి డైరెక్ట్గా భారతదేశం యొక్క సార్వభౌమత్వం మీద యుద్ధం చేయడం భారతదేశం యొక్క రాజ్యాంగం మీద యుద్ధం చేయడమే భారతదేశం యొక్క విలువల మీద యుద్ధం చేయడమే భారతదేశం అనే ఒక భావన మీద యుద్ధం చేయడమే గనక చేస్తే కేవలం తుపాకులు వాడమే కాదండి భావాలను వాడి చేసేటటువంటి యుద్ధాలే అది పెద్ద యుద్ధాలు ఇప్పుడు బీబీసీ చేస్తున్నటువంటి పని అది భారతదేశం యొక్క సార్వభౌమత్వం మీద యుద్ధం చేయడం అలాంటి డాక్యుమెంటరీస్ తయారు చేయడం అంటే ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక పక్క రెండు వేల రెండు నాటి గుజరాత్ అల్లర్లకు నరేంద్ర మోడీకి ఏమాత్రం సంబంధము లేదు అని సుస్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి తీర్పు మనం చూడవచ్చు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఓకే సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బీబీసీ గారు ఏం చేస్తున్నాడు గుజరాత్ అల్లర్ల వెనక అప్పటి సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి అప్పుడు సీఎం మోడీ ఉన్నాడు ఈ అల్లర్ల వెనక అని డాక్యుమెంటరీ చూపిస్తోంది అంటే దాని అర్థం ఏంటండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా పనికి మళ్ళిన తీర్పు అని చెప్పి బీబీసీ తేల్చినట్టుగా కనిపిస్తోంది అంటే ఏంటి భారతదేశం యొక్క సుప్రీంకోర్టు మీద మచ్చ వేయడం బురద వేయడం భారతదేశం యొక్క సార్వభౌమత్వం మీద యుద్ధం చేయడమే ఇది సుప్రీంకోర్టుకు వ్యతిరేకము బీబీసీ చేస్తున్నటువంటి పని ఓకే ఇప్పుడు విపక్షాలండి మన భారతదేశంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీ కానీ అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కానీ ఇట్లా కొన్ని పార్టీలు అండి విపక్షాలు ఆ డాక్యుమెంటరీ లింకులను తీసుకొచ్చి పదే 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 షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో టీఎంసి నాయకురాలు మహువా మొహిత్ర ఆమె ఇంతకుముందే ట్విట్టర్లో ఈ లింకులను పోస్ట్ చేసింది ట్విట్టర్ వాటిని తొలగించింది మంగళవారం టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు ఈమె అమెరికాకు చెందిన సంస్థ ఇంటర్నెట్ ఆర్కైవ్ సైట్లో ఉన్న లింకును తీసుకొచ్చి షేర్ చేసిందండి సో ఆ సోర్స్ ద్వారా బ్లాక్ చేసినటువంటి లింకులు ఇక్కడ చూడండి అని చెప్పి ఆమె షేర్ చేయడం అంటే నరేంద్ర మోడీ గారి మీద బీబీసీ విషయం కక్కినటువంటి డాక్యుమెంట్ తాలూకు లింకులను మన భారతదేశంలో నిషేధిస్తే వాటిని ఈ ప్రతిపక్ష నాయకులు పదే పదే షేర్ చేస్తూ నరేంద్ర మోడీ గారిని ఇంకా రాబందులాగా పొడుస్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి వీళ్ళకు కూడా సుప్రీంకోర్టు మీద గౌరవం లేదు విపక్షాలకు ఓకే నెక్స్ట్ హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం అండి హెచ్సియు మనం బాగా చెప్పుకునే హెచ్సియు పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారయ్యిందండి కానీ అలాగే మరికొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక ఢిల్లీలో అయితే జేఎన్యూ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎన్ని ధారణాలు చేయాలో అన్ని ధారణాలు చేస్తున్నారు ఢిల్లీ జేఎన్యూలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అండి హెచ్యులో శనివారం అర్ధరాత్రి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అని చెప్పి వాళ్ళు అలాగే మరికొన్ని విద్యార్థి సంఘాలు ఈ వీడియోను ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శించడం మొదలుపెట్టారు సో హెచ్యులో ఉద్రిక్తతలకు ఇది దారి తీసింది అక్కడ ఏబివిపి విద్యార్థులు ఉన్నారు వాళ్ళు వెళ్ళి యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు మోడీ గారి మీద ఇలాంటి వీడియో ఒకటి బీబీసీ వాడు తయారు చేసి దాన్ని తీసుకొని వచ్చి కావాలని హైదరాబాద్ హెచ్ఈయు లోపల ఈ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అలాగే మరికొన్ని విద్యార్థి సంఘాలు ఈ వీడియోను ప్రదర్శిస్తున్నారు చూడండి అని ఏబీపీ విద్యార్థులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఈ ఫిర్యాదు మీద విచారణకు ఆదేశించాము అని నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్ఈయు అధికారులు అయితే చెప్తున్నారు ఏం చర్యలు తీసుకుంటారో ఏం చేస్తారో మనకు తెలియదండి ఏం చర్యలు తీసుకుంటారండి స్టూడెంట్స్ యూనియన్స్ అనే పేరు మీద ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడము భారతదేశం మీద విషం కక్కడము భారతీయ సనాతన ధర్మం మీద విషం కక్కడము ఇవే పనులండి ఇంకోవైపు జేఎన్ ఢిల్లీ గురించి కొంచెం మనం మాట్లాడుకుంటే అక్కడ కూడా ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేయడం కోసము సిద్ధమయ్యారు అయితే అధికారులు యూనివర్సిటీలోని స్టూడెంట్ యూనియన్ ఆఫీస్కు కరెంటును కట్ చేసి పడేశారు సో ఇక ఇవన్నీ చేయాల్సి అనమాట అంటే ఏ స్థాయిలో ఎవడో బీబీసీ అనేగాడు వాడెవడండి వాడు బీబీసీ వాడు వాడికి ఏమిటి సంబంధం భారతదేశంతో వాడు ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తే అది నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎలాగైనా సరే వైరల్ చేయాలి అని చెప్పి ఈ ఎరచొక్కగాళ్ళు ఎరచొక్క స్టూడెంట్ యూనియన్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి విపక్షాలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ అండి ఎంత ప్రయత్నం అంటే అంత ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇరవై ఏళ్ళ నుంచి కక్కిన విషయం సరిపోలేదు మోడీ గారి మీద సుప్రీంకోర్టు ఒక పక్క క్లీన్ చిట్ ఇచ్చినా సరే మోడీ గారి మీద ఆయనే ఏదో చేయించాడు ఆయనే ఏదో చేయించాడు అన్నట్టుగా విషయం చిమ్మడం అండి ఎందుకు ఇదంతా ఈ గోల అంటే వచ్చే ఎలక్షన్స్ లోపల నరేంద్ర మోడీ గారిని బీజేపీని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టుకుంటే వీళ్ళకి కావాల్సిన పనులన్నీ వీళ్ళు చక్కబెట్టుకోవచ్చు ఇదండి